సినీ సెలబ్రిటీస్ మధ్య లవ్ అఫైర్స్ బ్రేకప్స్ అనేవి సర్వసాధారణం అయితే పెళ్లి తర్వాత కూడా కొందరు సెలబ్రిటీలు విడాకులు తీసుకొని విడిపోతున్నారు ఇక ఇప్పుడు ఈకోవలోనే మరొక నటి తన భర్తతో విడిపోయింది ఇంతకీ ఆమె ఎవరు ఆ వివరాలేంటని తెలుసుకునే ముందు మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రముఖ నటి శ్వేత బసుప్రసాద్ విడాకులు తీసుకుంది పెళ్ళైన ఏడాదికి ఆమె తన భర్తతో విడిపోయింది ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు కొత్త బంగారు లోకం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన శ్వేత సినిమా లేక సెక్స్ రాకెట్ లో చిక్కుకున్న సంఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే వ్యాపారవేత్త అయిన రోహిత్ మిట్టల్ ను శ్వేత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు చాలా కాలం పాటు డేటింగ్ లో ఉన్న వీరు రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పదమూడున పెళ్లి చేసుకున్నారు ఇక వీరి తొలి పెళ్లి రోజు జరుపుకోవడానికి సరిగ్గా మూడు రోజులు ఉందనగా వీరు విడిపోవడం బాధాకరం ఈ విషయాన్ని శ్వేత సోషల్ మీడియా పోస్ట్ లో వెల్లడిస్తూ హాయ్ రోహిత్ నేను పరస్పరం మాట్లాడుకుని విడిపోవాలన్న నిర్ణయానికి వచ్చాం కొన్ని నెలలుగా ఇద్దరం సమస్యలను పరిష్కరించుకోవాలని అనుకున్నాం కానీ పరిష్కారం అవ్వలేదు పుస్తకంలోని ప్రతి పేజీని చదవకపోయినంత మాత్రాన ఆ పుస్తకం చెడ్డదని కాదు కొందరు చదవలేక కొన్ని విషయాలను తెలుసుకోకుండా మిగిలిపోవచ్చు చెరిగిపోని జ్ఞాపకాలను మిగిల్చినందుకు నాలో స్ఫూర్తి నింపినందుకు ధన్యవాదాలు రోహిత్ నీ జీవితం గొప్పగా ఉండాలని కోరుకుంటూ నీ చీర్ లీడర్ అని పేర్కొంది శ్వేత తన భర్తతో విడిపోవడానికి గల కారణాన్ని మాత్రం వెల్లడించలేదు అయితే ఒకప్పుడు శ్వేత సెక్స్ రాకెట్ లో దొరికిపోయిన సంఘటన చిత్ర పరిశ్రమలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే అయితే ఈ విషయంలోనే ఇద్దరి మధ్య గొడవలు వచ్చాయని అందుకే విడిపోయి ఉంటారని బాలీవుడ్ వర్గాల సమాచారం పెళ్లి తర్వాత కూడా శ్వేత సినిమాలో నటిస్తానని వెల్లడించింది అయితే అందుకు అత్తింటివారు వారు ఒప్పుకోకపోవడంతో ఈ కారణంగా కూడా విడిపోయి ఉండొచ్చని వార్తలు వెలువడుతున్నాయి అయితే గతంలో తెలుగులో అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ కి వెళ్లిపోయింది శ్వేత అక్కడ చిన్న చిన్న సినిమాలు నటించింది చివరిగా శ్వేత బద్రీనాథ్ కి దుల్హని అనే సినిమాలో వదిన పాత్రను చేసింది అయితే భర్తతో విడిపోయినప్పటికీ ఆమెకు సినిమా అవకాశాలు దొరకడం ఇప్పుడు చాలా కష్టమనే చెప్పాలి మరి శ్వేత తన కెరీర్ ని ఎలా నిలబెట్టుకుంటుందనేది వేచి చూడాలి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కనిపిస్తున్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి వెంటనే మే అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోకి వస్తాయి చూసి ఆనందించండి